ఈ గోకులము అనే షెడ్లు ఏదో వచ్చాయి. నేనైతే ఒకటే చేయాలనుకున్నా, 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకే ఎవరికి ఇచ్చినా ఏదో మా ఇంట్లో ఇట్లా షెడ్ వేసుకున్నట్లు వేసుకునే బదులు దాని కింద ఏనుగులో ఏమన్నా కొని ఆడవారు డబ్బులు పాలమ్మి డబ్బులు సంపాదించాలని నా కోరిక. అందరూ వస్తున్నారు, నేనేం వద్దండం, దయచేసి నేను ఎవరిని అపోజ్ చేయడం. ఇంకా కావాలంటే పై కూర్చొని కల్లెట దగ్గర పోయి కూర్చొని మీకోసరం తగు వేసుకోను లేకపోతే కాళ్ళు పట్టుకోను ఇంకోటి నమస్కారాలు పెట్టు ఏమోటి చేస్తా, కానీ ప్రాపర్ యూటిలైజేషన్ కావాలా, అది నా కోరిక. లేదు మీ మాదిరి షెడ్లు వేసుకుంటామంటే ఇప్పుడే కొత్త పక్కన మా స్థలం ఉండింది 10 ఎకరాలు 10 సెంట్లు దాంట్లోనే షెడ్ వేసుకుంటా. మీరు వేసుకున్న వాళ్ళు నేనే వేసుకుంటాను అది కూడా. నేను మిమ్మల్ని అంతా కోరేది ఒకటే, బాగుపడండి. ఎంత దారుణంగా ఉందంటే నా పరిస్థితి, 10 ఎకరాలు ఉండేవాడు నా కొడుకు ఎండకు పోలేడయ్యా, ఎల్ఎండీలో ఉద్యోగం ఇప్పి, ఆ ఎల్ఎండీలో ఒకవేళ ఎంతమందికి ఇస్తారులే, 10,000 వస్తుంది, 5 ఎకరాలు 6 ఎకరాలు పెట్టుకొని ఎంత దారుణమైన పరిస్థితి. అదే మీరు పత్తో మిరపో మొక్కజొన్న అరటో కొయ్యాలంటే ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు, 350 ఇస్తాను, రోజు ఎక్కువ లేట్ అయితే 400 ఇస్తున్నారు. ఎందుకు అట్లా తయారవుతున్నారు, ఏమనంటే పిల్ల నీరంట, ఎవడా చెప్పింది పిల్లనే, మీకు తెలుసో 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 పాతకాలం సౌకర్యంతో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎవరినన్నా ఎత్తుకో, ఎల్ఎన్ మాస్క్ ఎత్తుకుంటారా, అమెజాన్ ఎత్తుకుంటారా, లేదా రెడ్ బస్ ఒకరిని ఎత్తుకుంటారా? ఆ రెడ్ బస్ వాడు ఎవడు కాదు, నిజామాబాద్ నాకు చాలా క్లోజు, రోజు నాకు వచ్చి నా భార్యను వచ్చి అమ్మ అక్క అని అనేవాడు. ఎంత కమ్మినాడు తెలుసా, 800 కోట్లు కమ్మినాడు, కావాలంటే మీరు చూడండి ఫేస్బుక్లో ఉంది. ఇంకా ఏమన్నా అంటే అందరు తండ్రి తల్లుల్లో చెడగొడతారు పిల్లోళ్ళని, ఎండక ఏమండకు, నేను మా ఇంట్లో కొట్లాడిపోయి 1 సంవత్సరం 2 నెలలు మదనపల్లి కడప కండక్టర్గా పనిచేసిన, 69గా కావాలంటే అడగండి కాలేజీలో అడగండి, 69 నాకు ఫియట్ కార్ ఉండే, ఒక మిలిటరీ జీప్ ఉండే, ఒక మోటార్ సైకిల్ ఉండే, ఒక స్కూటర్ ఉండే, జావా ఉండే, అన్నీ వదిలిపోయి పనిచేసినాను. పిల్లలను చెడగొట్టద్దండి. నేను ఈ 2 నెలలు బాగాలేకపోతే యూట్యూబ్ చూసుకుంటా వచ్చిన, కనకపూర్లో కనకపూర్లో పనిచేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకడు 20 లక్షలు 30 లక్షలు చేసేవాడు కూడా ఏమైంది రిజైన్ చేసి వచ్చి చిన్న 1/2 ఎకర్లో ఒక ఆయన పశువు పెట్టి ఆర్గానిక్ పసుపు అమ్ముతున్నాడు మెడిసిన్ కోసరం, 70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒకటి కోళ్ళు పెట్టినాడు 2,200 కోట్లు అని ప్రాజెక్ట్, ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి. ఏంటి ఎక్కడున్నారు? ఆ అతను ఏం చెప్పినాడంటే 10 కోళ్ళు ఇస్తున్నారు చిన్న పిల్లలు, 4 నెలలు 4 వీక్స్ అంటే 1 మంత్ దానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి 110 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంతుంది కోడి ఇవ్వద్దు, 5 నెలలకు 750 రూపాయలు సంపాదిస్తుంది. ఏమంటే పెంట అంట పెంట, ఆ కాలం అట్లుండే చేయండి, బాధ ప్రమాణంగా బాధ అవుతుంది. ఏంటి ఇట్లా అయిపోయినారండి ఎండనా? 72 ఏళ్ళు ఈ రోజుకి నేను తాడిపత్రిలో నడి సమ్మర్లో కూడా నేను తిరిగి ఆ చెట్లు ఇట్లా నేను నాడతాంట. అయ్యా పిల్లల్ని చెడగొట్టద్దండి తల్లిదండ్రులని చెప్తున్నా. ఇందాకనే వచ్చిన నా దగ్గర ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఆ అమ్మాయి ఎంఎస్సీ ఏమేమో చేసింది, ఎట్లా వస్తాయి ఉద్యోగాలు, నాలెడ్జ్కి ఉద్యోగం ఏమే, వాళ్ళ ఆయనకి 22 సెంట్లు ఉందంట, వాడు ఇంజనీరు అయితే ఉద్యోగులు సర్చింగ్ ఫర్ జాబ్ అంట, డోంట్ సర్చ్ ఫర్ జాబ్, ట్రై టు లివ్. మీ నాయన కష్టపడుతున్నాడు ఏమి, ఎక్కడ పోయి చేసుకోకూడదు, నాకన్నా నాకన్నా అయితే మీరు బాగా బతకలే, నేను కండక్టర్గా సొంతం నేను కండక్టర్గా పనిచేసుకున్నా. 1 సంవత్సరం 2 నెలల తర్వాత మా అమ్మ మా నాయన వచ్చి పిలుచుకొచ్చుకున్నారు. ఈ కాలంలో ఉద్యోగం లేదు, సర్చింగ్ ఫర్ జాబ్, జాబ్ ఈజ్ దేర్ యు హావ్ టు వర్క్. నేను ఎప్పుడు చెప్తుంటా ఎన్ని కష్టాలు వచ్చినా సరే
నా భార్యను బతికించిన మళ్ళీ క్లీన్ అప్ అని చేస్తాను చాలా సార్లు చెప్తున్నా చూడండి. డోంట్ స్పాయిల్ ద చిల్డ్రన్ ప్లీజ్. మీకు ముక్కుతా మావానికి మావానికి ఏం చేతి కాదంట, చేతి కావాలని ఏం చేసుకుంటారు. స్కూల్స్ కూడా చాలా అభిమానంగా ఉన్నాయి, బాధాకరం. ఒక్కరికి ఏం కావట్లే, కష్టం. జపాన్, ఇండోనేషియా, చైనా అంతా లారీలకు లేడీస్ పోతున్నారు, ఆటోలు వెళ్తారు, అన్ని చూస్తారు. ఏమి తమిళనాడు కూడా బాగా చేస్తారు. తమిళనాడులో 6 గంటలకు పొద్దున్న 6 గంటల నుంచి 6 గంటల వరకు లేడీస్ హోటల్స్లో ఉంటారు, పెట్రోల్ బంకులో ఉంటారు, కండక్టర్లుగా పనిచేస్తారు, అన్నీ చేస్తారు. అప్పుడు ఐఏపీఎస్ సెంటర్లు ఉండేవాళ్ళు కొందరు కండక్టర్లు.